సో ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వస్తే సో ఆ పాట వినగానే కుర్చీ మరత పెట్టే డైలాగ్ అయితే ఫుల్ ఆ దేశవ్యాప్తంగా వైరల్ అయింది దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం గుంటూరు కారంలో చూడ చూసినాం ఆ సాంగ్ సో ఏంది అట్లా మీకు ఆఫర్ ఏ విధంగా అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన దగ్గరికి వెళ్ళినా ఇతనే తీసుకొని సత్య గారు వైజాగ్ సత్య గారు అతను నాకు హెల్ప్ చేసిండు నా హెల్త్ బాగాలేదు అప్పుడు చాలా డల్గా ఉండే నీ వయసు మీద డైలాగ్ కొట్టమంటే నేను నా డైలాగ్ అడగొట్టినా ఏది ఇదే కుర్చీ తాతది దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో గుంటూరు కారంలో ఫిక్స్ చేసిండ్రు ఆ సంగతి నాకు తెలియదు అసలు అస్సలు నాకు తెలియదు అయిన తర్వాత ఒకరోజు సత్యగారే ఆ పాట మహేష్ బాబుది నాకు చూపించిండ్లు సెల్లులో సరే మంచిదే కదా స్క్రీన్ మీద కనబడుతుంది నా డైలాగ్ అవును అని సంతోషపడ్డా అయితే కొంతమంది నన్ను ఎట్లా రెచ్చగొడతాను అంటే నువ్వు కేసు పెట్టు నువ్వు లాయర్ దగ్గర మహేష్ బాబు ఇంటికి పో నేను పోను డైలాగ్ గురించి నేను బోను నాకేమవసం నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను ఇట్లానే పవన్ కళ్యాణ్ ను తిట్టకుండా తిట్టిండు అని చెప్పని అనవసరంగా పాలసీ చేసిండు దానికి దీనికి సూట్ అయిందా లేదా పిచ్చోని కాదు బాబాయ్ ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి నెక్స్ట్ సో రా మహేష్ బాబు జస్ట్ టూ మినిట్స్ ఒక్కటే రెండు రెండు క్షణాలు అంటే మహేష్ బాబు పేరు చెప్పగానే నవ్వుతున్నావు నేను చెప్పేది నండి ఎందుకు అవుతున్నా అంటే అతని కారు అక్కడ మూవ్ అయింది మేమిద్దరం ఇంత దూరంలో ఉన్నాం అతని కారు మూవ్ అయి వెళ్ళిపోయింది సరేలే అని జిప్సి ఉండే సరేలే గమ్ముకున్నాం ఒకవేళ అవకాశం ఉంటే కలుస్తున్నాను కలిసి డాన్స్ కూడా చేస్తున్నామో నేను బలే ఆ డాన్స్ చేస్తా ఇరుగా తీస్తా బాబాయ్ డాన్స్ సూపర్ అయితే కలవాలా నా బ్యాడ్ లక్ అనుకుని రివర్స్ వచ్చేసిన కానీ ట్వెల్త్ నాడు మాత్రం జాన్ ట్వెల్త్ నాలుగు టికెట్లు రిజర్వేషన్ చేసిస్తా ఆల్రెడీ చేయిస్తా ఎట్టి పరిస్థితులు నా కోసం నాలుగు టికెట్లు ఇంటికి రావాలా మంకి క్యాబ్ పెడతా క్లియర్ గా చెప్తున్నా నేను నా మిస్సెస్ నా కూతురు తర్వాత నువ్వుండవా నైజనాతో నేనా అంటాను నీ పేరు చెప్పేదానికి కాగవా సత్య గారు సో సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు కలుస్తా పక్కా ఎట్లయినా థియేటర్ లా కంపల్సరీ అతని ప్రతి పిక్చర్ ఫస్ట్ షో చూస్తాడు అది స్పెషల్ షో గానీ మార్నింగ్ షో గానీ ఐమాక్స్ లో అయినా సరే ఎక్కడైనా సరే నాలుగు టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా ఎంత డబ్బులు పోయినా పర్వాలేదు ఆల్రెడీ నాకు నాలుగు టికెట్లు ఇంటికి వస్తాయండి డైరెక్ట్ నెక్స్ట్ సో తమని కలిసిన తమ మ్యూజిక్ డైరెక్టర్ అతని ద్వారానే కదా ఈ పాట పడ్డది ఏమన్నారు తమ రోజు హెల్ప్ చేసిండీ సుమారు చాలా డబ్బులు హెల్ప్ చేసిండు అమౌంట్ ఎంత అని అడగద్దు అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది రెమ్యునేషన్ ఎంత కుర్చి పాట పాడినందుకు ఎన్ని పాట చెప్పకుండా పోతుంది నా అభి నా మీద అభిమానం తోటి ఇతను తీసుకపోయింది అతని దగ్గరికి అతను లక్ష ఇయ్యచ్చు రెండు లక్షలు ఇయ్యచ్చు ఐదు లక్షలు ఇయ్యచ్చు ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు దట్స్ ఇట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ అయితే చెరు ఎందుకు చెప్పాలండి అంటే మళ్ళీ మీ పైన నిందలు మోపుతారు కదా అందుకే ముందే చెప్పని చెప్తున్నా నేను నిందా గిందా ఏదద్దు లక్ష రూపాయలను నేను చెప్పింది అనుకో అతన్ని బ్లేమ్ చేసినట్టయితే అతన్ని ఎక్కిచ్చినట్టయితే నాకు ఆ ఉద్దేశం ఉండదు అట్లుండదు నా మనసు ఆయన మనసు నా నా మాట దట్ షిట్ సో ఆ సాంగ్ మీరు కూర్చి మార్తా పెడతా సాంగ్ ఇంకా కంప్లీట్ గా నేను మొత్తం కంప్లీట్ గా ఇలా ఆ డైలాగ్ విన్నారు సో గుర్తుందా స్టార్టింగ్ ఆ పాట స్టార్ట్ అయినప్పుడు సౌండ్తో పాట స్టార్ట్ అవుతుంది కూ కు ఎట్లా కూ కు ఎట్లా అనిపిస్తుంది ఆ కు సౌండ్ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఒకటి ఏంటంటే ఇంతవరకు నా స్టేజ్ వస్తుందని నేను ఊహించరా అసలు నేను కలలు కూడా అనుకోలే మ్యూజిక్ డైరెక్టర్ అతను తర్వాత నిర్మాత ఎవరు సుకుమారా ఏదో పేరు డైరెక్టర్ సుకుమారేనా త్రివిక్రమ్ రావు గారు ఏదో పెట్టేషన్లు వాళ్ళకు ఒక దండం అంటే ఎక్కడో మొదలైన లైఫ్ ఎక్కడికో వచ్చింది అంటే ఉదాహరణ తీసుకొచ్చి అయితే నేను ఊహించలేదండి వాస్తవంగా నాకు నాలుగు కోట్ల పైన అభిమానులు కుర్చి తాతకు నేను ఎవరి దగ్గర పోయి చేసాపా ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటా ఇంటికాడికి వచ్చి ఇస్తారు డబ్బులు తాత ఈ డబ్బులు ఉంచుకోని వద్దన ఒక సెల్ఫీ అంటారు తీసుకో నెక్స్ట్ సో ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా సో గురించి రాజకీయాల గురించి ఎందుకంటే మీరు నాతో చెప్పిన మాటలు ఇవ్వాలి సో గెలవాలి అని చెప్పి చెప్పారు మీరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కోసం మూడు సంవత్సరాల నుంచి కూడా కొట్లాడుతున్నా నేను అని చెప్పి కూడా మీరు చెప్పారు నిజం సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఫ్రైడే నాడు రేవంత్ రెడ్డి సీఎం ఫ్రైడే సూపర్ ఈ ఫ్రైడే కలుస్తున్నారు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ నాకు ఎందుకండి నేనే అపార్ట్మెంట్ ఎందుకంటే నాకు ఇల్లు లేదు సుమారు ఎనిమిది తొమ్మిది వేలు కిరాయి కట్టుకుంటున్నా నాకు డబ్బు అవసరం లే నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంట్లో ఉండవు నాకు ఒక ఇప్పుడు మీరు సీఎం గారు కట్టిల్ కదా మాజీ సీఎం డబుల్ బెడ్ బెడ్రూమ్ లో దాన్ని ఇంద్ర పథకం మీద మార్చిండ్లు ఒక్కటి చాలు జీవితాంతం రుణపడి ఉంటా నా వయసు అరవై రెండు సంవత్సరాలు మళ్ళీ సంవత్సరం ఉంటనో ఉండనో తెలియదు దయచేసి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ కావాలి అప్లై పోతా డైరెక్ట్ నేనే పోతా డైరెక్ట్ ఫార్మ్ తీసుకుని అప్లై చేసుకుని డైరెక్ట్ సీఎం గారి దాని దగ్గరికి పోతా సో బోని రోడ్ వెళ్ళిరా భువనగిరి వెళ్ళలే మునీరు దగ్గరికి అక్కడ చాలా ఫైర్ అయిన నా మీద మునీర్ తర్వాత హుసేన్ బాయ్ ఇంకో ఇంకో అతను పద్మశాల అతను ముగ్గురు ఒక లాగా ఎనుకగోలు ముంగటుగోలు బండ్ల మీద కూర్చొని నన్ను మధ్యలో కూర్చుండబెట్టి తీసుకొచ్చి బోడు కడ వదిలి బోడు కడ నైన్టీ ఉంటే పోసి ఇది తాగు అని చెప్పంటే తాగినాక ఇంకొక అతని బండి ఎక్కిచ్చిండు అతను తీసుకొచ్చి సికింద్రాబాద్ తీసి పెట్టిండు అంటే చూడండి నేను ఎక్కడికి పోయినా ప్రశాంతంగా నిమ్మలంగా నమస్తే తాత దండం పెడతాను తాత ఒక సెల్ఫీ తాత అంటారు కానీ అక్కడికి పోతే అగ్గి పుట్టింది ఎట్లా ఈ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏం చేసిందంటే ఒక పది మందిని కర్రలిచ్చి వాడిని వాడిని రాని పంపిండు నా దగ్గరికి భువనగిరిలో పెద్ద ఉన్నది చాలా పెద్ద చెరువు అందులో బడేళ్ళు అన్నారు మునీరు చూసిండు చిచ్చా చిచ్చావుఠో అన్నాడు బండికి కొట్టిండు లేపిండు తీసిండు బండి మీదకుండా పెట్టుకున్నారు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడితే ఇక్కడికి వచ్చిన క్షేమంగా కానీ ఒకటి నేను మళ్ళీ ఎప్పుడన్నా భోనగిరి పోవాలా నా మీదకి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతా ఇది నా చాలా తగ్గేదే అంటే తగ్గేదేలా సింగల్గా వస్తా మేకల లెక్క పది మందితో రానురా సింగల్గా వస్తా రెండు రౌతులు రెండు ముళ్ళు నా కొడక పది మంది వచ్చిన బిర బిర ఉంటుంది రా సినిమా ఏమనుకున్నారు బి కుర్చీ తాత నెక్స్ట్ ఇంకోటి తాత మీరు ఫోన్ ఎందుకు నాకు ఒక ఎందుకోసం ఎందుకంటే నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎక్కడ పోయిన నువ్వు ఎక్కడ పోయిన చెప్పి ఇంట్లో వాళ్ళ కూడా ఇబ్బంది పెడుతున్నా తెలుసాను నేను చెప్పేది నండి ఫోన్ ఉంటే ఇంత ప్రశాంతంగా ఊను అది మోగుతూనే ఉంటాయి హలో తాత ఏడున్నావు ఎట్లున్నావు తిన్నవా పన్నవా ఇదంతా ఎందుకు అదే లేకపోతే దరిద్రం పోతేడూ నా మిస్సెస్ లేకపోతే సత్యగారు పక్క సో మీకోసం దూడాలు లేకపోతే అవసరం లేదు సత్య గారికి ఫోన్ చేసి అతను పట్టుకొచ్చి మీకు అప్ప చెప్తాడు సో ఇంకోటి తాత మీరే చెప్పారు చిరుతప్పులు అని చెప్పి జగన్నే ఈ విషయానికి వస్తే విజయమ్మనే షర్మిల అని కానీ ఈ రోజు షర్మిల పార్టీని తీసేసి కాంగ్రెస్ పార్టీలో నిలీనం చేస్తుంది ఒకటి ఎవరు షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీని టీపీ అది తీసేసి కాంగ్రెస్ తే కలుపుతుంది ఎవరు నాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్ కాకపోతే వైఎస్ఆర్ అంటే నాకు వీర అభిమాని అండి కీర్తిశేషులు అతని మీద అభిమానంతో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను అభిమానం చూపించిన మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మీ గుంటూరు కారం వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకేమైనా ఆఫర్లు వస్తున్నాయా నెక్స్ట్ ఫిబ్రవరిలో ఒకవేళ మీ అభిమానంతోటి ఆ దేవుని దయతో అల్లు అర్జున్ తోటి ఫిబ్రవరిలో ఒక షూట్ ఉండొచ్చు సూపరా ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఓకే ఉంటే లక్కు లేకపోతే బ్యాడ్ లక్ అవును జస్ట్ ఇంటి ఇస్తున్నారు అనమాట నెక్స్ట్ సో పాటలు మీకు ఎక్కువ ఇష్టం అని చెప్పిన నిన్న అంటే అప్పటి కాలమూలకి పాటలు అంటే చాలా ఇష్టం సో కూర్చొని టైం పాస్ కానప్పుడు కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు మీకు ఇష్టమైన పాట రెండు క్షణాల ప్రేమ జ్యోతిని మార్చే ప్రేమ నీతిని దహనం చేసే ప్రేమ డోంట్ లవ్ టు నాట్ డేంజర్ మంచి మనిషివని మనసిచ్చానమ్మా మనసే లేదని మనిషినే కాదని మరీ చావే బొమ్మ మంచి మనిషివని మనసిచ్చానమ్మా మనసే లేదని మనిషిన కాదని మరీ చావే బొమ్మ రెండక్షరాల ప్రేమ రెండు క్షరాల ప్రేమ జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ నీతిని దహనం చేసే ప్రేమ కోట్లున్న ధనమున్న కోటీశ్వరుని ఇంట్లో పుట్టిన ఆడమగా ఏది తేడలేని ప్రేమ రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ నీతిని దహనం చేసే ప్రేమ సూపర్ సూపర్ ఆ పాట వాడమంటే పాటల అర్థం కూడదు మీరు వాడే పాటల సో దాదానికి లవ్వ అంటే నచ్చదా ఎందుకు నా లవ్ మ్యారేజే సూపరా కానీ దానికి కూడా గట్స్ ఉండాలి ధైర్యం కావాలా లవ్వనంగానే టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కాదు ఓ సంవత్సరం విని తొందరినావు సంవత్సరం దాని తొందరగా ఇంకో సంవత్సరం ఇంకో దాంతో తీసుకున్నాం వేస్ట్ అది టైం పాస్ ఇప్పటి కాలంలో నడిచేదే టైం పాస్ పబ్లిక్ గార్డెన్లని హోటళ్ళని పబ్బులని థియేటర్లని ఇదే సంకల సంఖ కలుపుకొని నడవడం ఆ తర్వాత సంవత్సరం దిగిసిన తర్వాత బాయ్ చెప్పడం ఇంకో కొన్ని వీడు ఏరుకోవడం ఇంకో దాన్ని వాడేడు అది ఎంతవరకు ఎవరు అది ఒక టైంపాస్ అంటే ప్రేమ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఒకటి ప్రేమించు ప్రేమ అన్నది ఒక ఆకర్షణ